సాధారణంగా ఈ లోకంలో డబ్బు ఉంటే అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి అని చెప్తూ ఉంటారు. అది నిజం కూడా. కానీ అన్ని సమయాల్లో అందరి జీవితాల్లో డబ్బు ఒకటే ప్రధానం కాదు అన్నది ఎన్నోసార్లు నిరూపితమైంది. డబ్బు ఉంటే బెడ్ ను కొనగలం, నిద్రను కొనలేం, ఆహారాన్ని కొనగలం, ఆకలిని కొనలేం అని ఎవరో ఒక మహాకవి చెప్పాడు. అలాగే చాలా మంది డబ్బు ఉన్నా ప్రశాంతతను కొనలేకపోతున్నారు. అందుకే చిన్న వయసులోనే స్ట్రెస్, డిప్రెషన్ కు గురవుతున్నారు. దాని వల్ల ఏం చేస్తున్నారో తెలియకుండానే బలవంతంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. అప్పుడు హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఇలాగే డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు హీరో విజయ్ ఆంటోనీ కూతురు 16 ఏళ్ల వయసులో డిప్రెషన్ వల్ల సూసైడ్ చేసుకుని మృతి చెందడం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. బిచ్చగాడు సినిమాతో తెలుగు వారికి సుపరిచితుడుగా మారాడు విజయ్ ఆంటోనీ. ఇక ఈ ఏడాది బిచ్చగాడు 2 చిత్రంతో ఆ విజయ పరంపరను కొనసాగించాడు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పైకి నవ్వుతూ కనిపిస్తున్న విజయ్ జీవితంలో ఎన్నో విషాదాలు నెలకొన్నాయి. అతని 7 ఏళ్ల వయసులో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నాకు 7 ఏళ్లు, నా చెల్లికి 5 ఏళ్లు ఉన్నప్పుడు మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. సమస్యలన్నింటికీ ఆత్మహత్య పరిష్కారం కాదు. ఆయన చనిపోయాక మమ్మల్ని పెంచడానికి మా అమ్మ ఎంతో కష్టపడింది. అందుకే ఆత్మహత్య అనే మాట వింటే నాకు ఎంతో బాధ అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ పెద్ద కూతురు మీరా ఇప్పుడు తన తాతగారులానే ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం విజయ్ కు జీవితంలో మర్చిపోలేని విషాదం. తన పిల్లలిద్దరిని విజయ్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. చదువు విషయంలో వారిని ఎప్పుడు ఒత్తిడి చేయలేదని, వారికి ఏది నచ్చితే అది అవ్వాలని మాత్రమే కోరుకున్నట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక మీరా ఆత్మహత్య వెనుక అంత ఒత్తిడి ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ మిస్టరీగా మారింది. అప్పుడు 7 ఏళ్ల వయసులో కన్న తండ్రిని, ఇప్పుడు 16 ఏళ్ల వయసున్న కన్న కూతురును విజయ్ పోగొట్టుకున్నాడు. విజయ్ జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. విజయ్ కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు.